ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ జోష్ణ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారు అనేది తప్పకుండా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే, నా పేరు జోష్ణ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది మీరు క్లిక్ చేశారంటే నేను వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తుంది. సో దట్ నా వీడియోస్ని మీరు మిస్ చేయకుండా చూసేయచ్చు. సో ఇంకా అయితే నేను రోజు చెప్పింది చెప్పి చెప్పి మీకు బోర్ కొట్టించకుండా, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వితౌట్ ఎనీ ఫర్దర్ డూ, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈరోజు వీడియో విషయానికి వచ్చేస్తే, నేనైతే సాక్షికి ఒక మెమరీ బుక్ లాగా క్రియేట్ చేస్తున్నానండి. సో అది మీతో కూడా షేర్ చేసుకుందాము అని ఈ వీడియో అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను. సో దీనికోసం నేనేమేమి తెప్పించుకున్నాను అనేది మీతో చూపించేస్తాను వన్ బై వన్. ఇది తీసుకుని చాలా రోజులు అయిపోయింది, చాలా రోజులే కాదు యాక్చువల్లీ చాలా మంత్స్ అయిపోయింది. బట్ ఇది క్రియేట్ చేయడానికైతే టైం సరిపోలేదు, టైం కుదరలేదు. సో అందుకే అలా అలా పోస్ట్పోన్ చేస్తూ వచ్చేసాను. అండ్ ఫైనలీ ఇప్పుడైతే తీసాను బయటకి ఇవన్నీ. సో ఇవన్నీ వన్ బై వన్ చూపించేస్తాను, నేనైతే ఏమేమి కొనుక్కున్నాను అనేది. సో ఇవన్నీ నేను ఆన్లైన్లోనే తెప్పించుకున్నానండి. సో వీటి లింక్స్ కూడా నేను కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో దట్ మీకు ఎవరికైనా యూజ్ అవుతే మీరు కూడా తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే వన్ బై వన్ మీకు అన్ని చూపించేస్తాను. ఇప్పుడైతే అన్ని వన్ బై వన్ చూపించేస్తాను. సో ఇదైతే మెమరీ బుక్ కోసం తీసుకున్నానమాట. ఈ బుక్ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను నేను. దీని లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఈ బుక్ మీద అయితే బేబీ లవ్ అని ఉంటుందన్నమాట, నాకైతే క్యూట్గా అనిపించి తీసుకున్నాను. దీనిలో ఇంకా పెద్ద సైజ్ కావాలంటే కూడా మీకు అవైలబుల్లో ఉంది. నాకు నేను తీసుకున్న ఫొటోస్కి ఇదే సరిపోతుంది అని తీసుకున్నాను. సో లోపలైతే మీకు బ్లాంక్గా బ్లాక్ కలర్ పేజెస్ వస్తాయి, ఆల్మోస్ట్ ఒక 30 pages వస్తాయి అనుకుంటాను. ఐ డోంట్ నో, కరెక్ట్గా తెలియదు నాకు కౌంట్ అయితే 30 ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ దాని తర్వాత అయితే ఈ ఫొటోస్ అన్నమాట. ఫొటోస్కి నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి తెప్పించుకున్నాను. లైక్ వాళ్ళు ఒక ఫోటోకి 3 rupees ఛార్జ్ చేశారు నాకు. సో 3x4 inches అనుకుంటాను ఇది, కరెక్ట్గా అయితే నాకు ఐడియా లేదు. సో చూసారు కదా, ఇలా మనం ఫొటోస్ అనేవి వాళ్ళకి పంపించేస్తే వాళ్ళు మనకి ప్రింట్అవుట్స్ తీసి మన ఇంటికి పంపించేస్తారనమాట. సో ఇది అయితే ఇన్స్టాగ్రామ్ స్టోర్లో తీసుకున్నాను. దీని లింక్ కావాలంటే కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒక ఇన్స్టాగ్రామ్ స్టోర్లో పర్చేస్ చేశాను. వీళ్ళది యాప్ కూడా ఉందండి, త్రూ యాప్ కూడా మీరు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఇది ప్రమోషన్ వీడియో ఏం కాదండి, జస్ట్ నేను ఇన్స్టాగ్రామ్లో అలా చూస్తూ ఉంటే నాకు అనిపించింది ర్యాండమ్గా. సో బాగుంటుంది కదా అని రివ్యూస్ బాగుంటే తీసుకున్నాను. సో స్నాప్ స్టోర్ అని ఉంటుంది అన్నమాట వాళ్ళ పేజ్ పేరు. అండ్ చాలా బాగుంది, మనం పంపించే దాన్ని బట్టి ఆ క్వాలిటీ బట్టి ఆ పిక్చర్స్ అనేవి మనకు పంపిస్తారు వాళ్ళు. అండ్ ఇవి అయితే కలర్ షీట్స్ అన్నమాట. సో ఇది ఆల్మోస్ట్ ఒక 100 sheets వస్తాయండి ఈ ప్యాక్లో. నేను తీసుకుని చాలా రోజులు అయిపోయింది, చాలా వాటికి యూజ్ చేసేసాను కూడా. సో దీనిలో ఒక ఆల్మోస్ట్ ఒక 6 to 7 colors వస్తాయి అనుకుంటాను. ఇది ఎందుకు తీసుకున్నానంటే, ఇన్ కేస్ ఏదైనా దాని మీద రాయాలంటే మెమరీ బుక్లో ఆ బ్లాక్ మీద రాయడానికి కష్టం కాబట్టి ఈ కలర్ షీట్స్ ఏదైనా స్టిక్ చేసి రాసుకోవచ్చు అని ఇది తీసుకున్నాను. మీకు చూపిస్తాను నేను ఎలా దీన్ని యూజ్ చేస్తాను అనేది. నాకు కూడా తెలీదు అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది అని ఇప్పటికి. సో నేను కూడా ట్రై చేయాలి, ట్రై చేసి ఎలా వస్తుంది ఏంటి అనేది చూడాలి. సో ఆ కలర్ షీట్స్ తీసుకున్నాను అండ్ దాంతోపాటుగా ఈ స్టిక్కర్స్ తీసుకున్నాను. ఇది నార్మల్గా మనం ఆర్ట్స్కి యూజ్ చేస్తూ ఉంటాం, ఏదైనా ఆర్ట్స్ క్రాఫ్ట్స్ చేసినప్పుడు దానిలో యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి స్టిక్కర్స్ కొన్ని తీసుకున్నాను. ఐ మీన్ అది చూడగానే నాకు నచ్చింది, ఫ్లిప్కార్ట్లో చాలా కలర్ఫుల్గా కనిపించేసరికి సరే తీసుకుందాము అని తీసుకున్నాను. దీని లింక్ కూడా నేను కావాలంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దీనిలో ఇంకా వేరియస్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉన్నాయన్నమాట, మీకు కావాలంటే మీకు ఏది నచ్చితే అది చూసి పర్చేస్ చేసుకోవచ్చు. లైక్ ఆ బుక్ కూడా అంతే, బేబీ లవ్ అని ఉంది కదా, సో దాని ప్లేస్లో వేరియస్ డిజైన్స్ ఉన్నాయన్నమాట. లైక్ బర్త్డేస్కి సపరేట్గా, యానివర్సరీకి సపరేట్గా అలా ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు బర్త్డే ఫొటోస్ అన్ని మెమరీ బుక్ లాగా క్రియేట్ చేయాలనుకోండి, సో ఆ బుక్ మీరు తీసుకొని దానిలో ఫొటోస్ అనేవి స్టిక్ చేసుకోవచ్చు, చాలా చాలా బాగుంటాయి. నేనైతే సాక్షి ఇవన్నీ ఒకే దానిలో పెట్టాలి అనుకున్నాను కాబట్టి అలా బేబీ లవ్ అని ఉండేది తీసుకొని స్టిక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడైతే నాకు దాని లోపల ఉన్న రెడ్ షీట్ అంతగా నచ్చలేదన్నమాట, కొద్దిగా డల్గా అనిపించింది. సో దాని లోపల కలర్ మార్చుదాము అని ఈ పీచ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను దాని లోపల పెట్టడానికి. సో చూసారు కదా కొద్దిగా బ్రైట్గా కనిపిస్తుంది, అందుకే అది తీసుకున్నాను. ఆ బుక్
కి సరిపోయేలాగా మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకొని దానిలోకి పెట్టేస్తున్నాను. అంతే, కొద్దిగా బ్రైట్ గా కనిపిస్తుంది కదా అని కలర్ మార్చుకున్నాను అన్నమాట. ఫైనల్లీ నాకు కావాల్సిన కలర్ అయితే వచ్చేసింది. అండ్ దీన్ని కూడా అలానే పెట్టాను. దీనిపైన నేను యాక్చువల్లీ ఇంకా పెద్ద ఫోటో స్టిక్ చేయాలి అనుకుంటున్నాను. లోపల ఎలానో చిన్న చిన్న ఫోటో స్టిక్ చేస్తాం కాబట్టి సాక్షిది ఏదైనా ఒక మంచి ఫోటో పెద్దగా ఉండేది తీసుకొని దానిలో ఫుల్ పేజ్ మొత్తం ఒక ఫోటో స్టిక్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఆర్ ఎల్స్ దానికి బదులుగా మా ఫ్యామిలీ ఫోటో అయినా స్టిక్ చేద్దామని అనుకుంటున్నాను. సో చూడాలి నాకు ఆ టైంలో ఏదనిపిస్తే అది చేస్తాను. అండ్ ఇప్పుడైతే నేను కంప్లీట్గా బుక్ మొత్తం మీకు చూపించడం లేదండి, జస్ట్ ఒక్క పేజ్ మాత్రం చూపిస్తాను నేను ఎలా చేస్తాను అనేది. అండ్ మీరు కావాలంటే మీకు డిఫరెంట్ డిఫరెంట్గా మీ థాట్స్ బట్టి మీ ఐడియాస్ బట్టి క్రియేటివ్గా ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. జస్ట్ ఫర్ ఐడియా నేను ఇక్కడ చూపిస్తున్నాను అన్నమాట. అండ్ ఇక్కడైతే ఫస్ట్ నేను సాక్షికి హాస్పిటల్లో తీసిన ఫోటో స్టిక్ చేస్తున్నాను. లైక్ తనకి ఫస్ట్ ఫోటోస్ అన్నమాట ఇవి, హాస్పిటల్లో తీసినవి. సో అందుకే ఫస్ట్ అవే స్టిక్ చేస్తున్నాను బుక్లో. దెన్ ఆ ఫోటో స్టిక్ చేసిన తర్వాత ఈ స్టిక్కర్స్ ఉన్నాయి కదా, సో అవి ర్యాండమ్గా స్టిక్ చేసుకుంటున్నాను అనమాట. ఎలా కావాలంటే అలా స్టిక్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ పేజ్ కొద్దిగా వైట్గా కనిపించాలి అని ఇలా స్టిక్ చేస్తున్నాను. అండ్ చాలా బాగా వచ్చింది ఫైనల్గా. అయితే మీకు ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. బట్ నాకైతే బాగానే అనిపించింది. దెన్ ఇప్పుడైతే సెకండ్ పేజ్లో తనకి మంత్లీ ఫోటోషూట్స్ చేశాను కదా, సో అవి స్టిక్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో ఫస్ట్ అయితే ఫస్ట్ మంత్ది సెకండ్ మంత్ది ఇక్కడ స్టిక్ చేస్తున్నాను ఈ సెకండ్ పేజ్లో. సో ఇలా అన్నీ కంటిన్యూస్గా స్టిక్ చేసుకొని పోతానన్నమాట. లైక్ ఈ బుక్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీకు ఫర్దర్ వీడియోస్లో ఎప్పుడైనా షేర్ చేస్తాను నేను ఎలా చేశాను అనేది. ఊరికే ఇక్కడ మాత్రం కొద్దిగా ఐడియా కోసం నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను ఎలా చేసుకుంటున్నాను అనేది. అండ్ ఇక్కడైతే చెప్పాను కదా ఇలా కలర్ షీట్స్ యూస్ చేస్తున్నాను అని, దానిపైన ఫస్ట్ ఫోటో ఆఫ్ యువర్స్ అని రాశాను. సో దాన్ని అక్కడ స్టిక్ చేస్తున్నాను. అండ్ ఇంకా పోను ఎలా చేస్తాను ఏం చేస్తాను తెలీదు. మళ్ళీ ఇఫ్ ఇన్ కేస్ కావాలంటే నేను మార్చేస్తాను కూడా, లైక్ లోపల మళ్ళీ మళ్ళీ అన్నీ మార్చుకుంటూ పోతానేమో నాకు సరిగా తెలీదు. సో ప్రెజెంట్ అయితే ఇలా వచ్చింది అవుట్పుట్. మీకు ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ సాక్షి చూడండి, నేను నా పని నేను చేసుకుంటూ ఉంటే తన పని తను చేసుకుంటూ ఉందన్నమాట. ఫొటోస్ అన్నీ తీసి పడేస్తూ ఉంది. సో ఇలా తనని చూసుకుంటూ చేయాలంటే కొద్దిగా కష్టం అన్నమాట. అందుకే ఇప్పుడు ప్రెజెంట్ ఒక పేజ్ మాత్రం మీతో షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఫ్యూచర్లో అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఎప్పుడైనా ఫర్దర్ వీడియోస్లో షేర్ చేస్తాను కంప్లీట్గా. చూసారు కదా ఫైనల్గా అయితే అలా వచ్చింది. సెకండ్ పేజ్ అయితే ఇంకా కంప్లీట్గా ఫినిష్ చేయలేదు. అండ్ ఇప్పుడైతే క్లియర్గా మీకు వీడియో షేర్ చేస్తాను, చూసేయండి.